వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే వీడియో ఉల్లిపాయ దోశ. అట్టు మీద ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇట్టు తురుముకొని కొంచెం నూనె పైన దీని మీద పైన వేసుకోవాలి. ఒకసారి ఇట్లా చూసుకోవాలి. కాల్చుకుంటే లోన ఉన్న ఉల్లిపాయి ఉడికిద్ది. ఇట్లా తిరగేసుకుంటా ఇలాగే అన్నీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ దోశ రెడీ అయినది. మనం ఇలా చట్నీ చేసుకొని, పల్లీల చట్నీలు చేసుకొని ఉల్లిపాయ దోశ ఇందులో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.